రుద్రంగి మండల కేంద్రంలో వడ్డెర కాలనీకి చెందిన రెండు పూరి గుడిసెలు అంటుకొని పూర్తిగా దగ్దగ్ కావడంతో బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. నిప్పు అంటుకుని ఇంటి సామాగ్రి బట్టలు నగదు పూర్తిగా కాలిపోయాయి. ఈ బాధితులకు మండల కేంద్రానికి చెందిన కంటేరెడ్డి అనే టీఆర్ఎస్ నాయకుడు స్పందించి రెండు కుటుంబాలకు చెరో 2000 చొప్పున 4000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబం కాబట్టి దాతలు ముందుకు వచ్చి వీరిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ గొళ్ళెం నర్సింగ్, నాయకులు కుమార్ గంగ రాజంలతో పాటు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున మధ్యాహ్నం రెండు గుడిసెలు అగ్నికి కాల్పోవడం జరిగింది. వాళ్ళకి నిత్యావసర సరుకులు కానీ బట్టలు కానీ మొత్తం కాలిపోయినాయి. వారికి ఆర్థికంగా నా వంతు కొంత సహాయం చేయడం జరిగింది. మిగతా వారు కూడా దయచేసి వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేయగలరని కోరుకుంటూ, అలాగే వాళ్ళకు ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ పాస్పోర్ట్లు కానీ కాలిపోయి ఉన్నాయి. వాళ్ళకు ప్రభుత్వం ఎంఆర్ఓ కానీ వాళ్ళకు ఏదైనా సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకు తొందర ఏమైనా ఇంకేమైనా కావాలంటే ఎంఆర్ఓ గారు వాళ్ళకు సహాయం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇంటి రోజున మధ్యాహ్నం 1 గంటకు కరెంటు వైర్లు మెరిసి మరి రెండు గుడిసెలు కాలిపోవడం జరిగింది. మరి దీన్ని చూసి మన కంటరెడ్డి అన్నగారు, మాజీ వార్డు మెంబర్ కంటరెడ్డి అన్నగారు చూసి అయ్యో ఇలా అన్నీ కాలిపోయినాయని తెలుసుకొని పిల్లలకు రెండు కుటుంబాలకు 2000 రూపాయలు నిత్యావసర సరుకుల కోసం ప్రస్తుతానికి 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దయచేసి ఇంకెవరన్నా ఇలాంటి పెద్ద మనసు ఉన్నవారు ఎవరన్నా వీళ్ళకు ఏ ఆధారాలు లేకుండా మొత్తం కాలిపోవడం జరిగింది. దయచేసి వీళ్ళని ఇంకా ప్రభుత్వం కానీ ఎంఆర్ఓ కానీ ఇంకెవరన్నా అధికారులు ఉన్నా కానీ కొంచెం వీళ్ళని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఇలాంటి వాళ్లకు సహాయం చేస్తే ఆ భగవంతుని ఆశీస్సులు కూడా వెలువెల్లలుగా ఉంటాయని